కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి చేతుల మీదుగా మండలంలోని ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, హజ్ కమిటీ సభ్యులు ఇంతియాజ్ లాలా, ఎంపీపీ కుమ్రా తిరుమల, వైస్ ఎంపీపీ చీర్లే లక్ష్మణ్ యాదవ్, పిఎస్సిఎస్ చైర్మన్ కొడప హన్ను, సర్పంచ్ మిశ్రం లక్ష్మణ్, ఎంపీటీసీ మాధవ్, తహసీల్దార్ సాయన్న, ఎంపీడీఓ ప్రభుదయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి మాట్లాడుతూ పేదింటి ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగా కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ చక్రను అందజేస్తున్నారన్నారు. లాక్డౌన్ వేళ ప్రజలందరూ కూడా ఇళ్లలోనే క్షేమంగా ఉండాలని, అత్యవసరం తప్ప ఎవరు బయటకు రావద్దని, ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను పాటించాలని, కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్త పడాలని సూచించారు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో మరి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మరి మనకు ఆర్థిక సాయం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 1,11,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అవి దాదాపు మన జిల్లాలో అన్నీ కూడా ప్రతి ఎవరైతే పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడం జరుగుతుంది. అప్లై చేసుకున్న తర్వాత గవర్నమెంట్ నుంచి చెక్కులు వస్తున్నాయి. చెక్కులు వచ్చిన తర్వాత మేము ఇక్కడ స్థానిక ఎంపీపీ కానీ తర్వాత జడ్పీసీలు తర్వాత మా సర్పంచ్లు ఎంపీటీ సభ్యులు మా కార్యకర్తలు అందరూ కూడా మరి ఈరోజు మా జైన్ మండలిలో మరి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే మన కరోనా లాక్డౌన్ ఉంది, ఈ కరోనా లాక్డౌన్లో కూడా అందరూ కూడా మన జిల్లాలో అందరూ కూడా చాలా చక్కగా పాటిస్తున్నారు. ఎందుకంటే లాక్డౌన్ మార్నింగ్ 6 నుంచి తర్వాత 10 వరకు మన కూరగాయలు అవసరం ఉన్న వాళ్ళకి కానీ తర్వాత అత్యవసరాలు సరుకులు కానీ ఇవన్నీ తీసుకోవడానికి కూడా మరి 10 గంటల వరకు మరి మనకు తీసుకున్న తర్వాత మరి 10 నుంచి సాయంత్రం వరకు లాక్డౌన్ ఉంటుంది. అందరూ కూడా చాలా చక్కగా లాక్డౌన్ పాటిస్తున్నారు. దాంట్లో భాగంగా మా కొమరంభీం జిల్లాలో చాలా తగ్గినాయి కేసులు. రోజుకు చాలా అటు చిత్తూరు కాలనీ కానీ తర్వాత ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కానీ చాలా ఎక్కువ కేసులు వచ్చేది. కానీ ఇప్పుడు ఈరోజు చూస్తే ఇప్పటివరకు చూస్తే మాత్రం ఆంధ్ర ప్రాంతాలలో మా ఆదివాసీ ప్రాంతాలలో కానీ తర్వాత ఇక్కడ కూడా ఎక్కువ శాతం కరోనా కేసులు లేవు. అందరూ కూడా డాక్టర్స్ కానీ ఏఎంఎస్ కానీ తర్వాత అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా మా ప్రజాప్రతినిధులు కూడా ఎంపీపీ కానీ జడ్పీసీలు కానీ సర్పంచ్ కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో లాక్డౌన్ కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. మంచి చాలా చక్కగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ కరోనాలో మనం ప్రతి ఒక్కరు కూడా ఒక సిస్టమేటిక్గా ఇటు పోయినా కూడా మనము శానిటైజర్ మనం రాసుకోవడం కానీ తర్వాత మాస్కులు పెట్టుకోవడం కానీ మన ఆటోలలో కూడా చాలామంది ఎక్కకుండా ఒక 2 ముగ్గురు పోవడం రావడం జిల్లాలో మాత్రం ఇప్పటికీ కరోనా కేసులు చాలా తగ్గినాయి. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ నేను కానీ మా నియోజకవర్గం మా జిల్లాలో ఇప్పటికీ కరోనా కేసులు చాలా తక్కువ ముఖం పడినాయి. ఇంకింకా కూడా మరి అందరూ కూడా లాక్డౌన్ అందరూ చాలా చక్కగా సహకరిస్తున్నారు. మరి ఈ విధంగానే అందరూ కూడా కొనసాగాలని తెలియజేస్తాం. మరి ఈరోజు మన పాట్నాపూర్లో కూడా కరోనాతోనే మాజీ సర్పంచ్ గారు అక్కడ చనిపోవడం జరిగింది. మరి వారికి కూడా కొంచెం ఫలమేస్తుంటామని వెళ్తున్నాము. తర్వాత ఇంకో మన సిర్పూర్ నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ కార్యకర్త మన రాజారాం గారు చనిపోవడం జరిగింది మొన్నట్లో. తర్వాత మన పటేల్ రాఘాపూర్ పటేల్ కూడా చనిపోవడం జరిగింది. వారు కూడా కొంచెం సానుభూతిగా మేము కూడా వెళ్ళి మరి పరమించడానికి ఉంటుంది. ఏదేమైనా కూడా మా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో మరి అందరూ కూడా మంచిగా లాక్డౌన్ ప్రకటిస్తున్నారు. మా ప్రెసిడెంట్లు కానీ అందరూ కూడా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అందరూ కూడా మాకు కూడా చెప్పండి, తప్పకుండా మేము సహకరిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.